ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియా కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. జూలై 22న మార్కెట్ మరొక పెద్ద ఈవెంట్ని ఫేస్ చేయబోతుంది ఈదర రామకృష్ణ గారు. జూలై 22న సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దాని తర్వాత ఎకనామిక్ సర్వే కూడా ఏదో ఉందని చెప్పారు. ఏంటి అంటే జూలై 22 ఆ వీక్ అంతా మార్కెట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు అసలు? అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు మంత్రులు కొంచెంగా చెప్తూ ఉంటారు ఈ లోపలే. ముఖ్యంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడక ముందు మనం ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసాము. సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకి భారీ అలొకేషన్స్ అంటూ ఏముండవు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు జూన్ 24 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అవి జూలై 3 దాకా ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల, అంటే ఇప్పుడు కొత్తగా స్పీకర్ ఎన్నుకోవటం, వీళ్ళందరూ ఎంపీలందరూ మళ్ళీ అక్కడ ప్రమాణం చేయటం, ఇవన్నీ కార్యక్రమాల వల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వర్షాకాల సమావేశాలు అంటే ఇమీడియట్ ఫస్ట్ మీటింగ్లో అవకాశం లేదు. కానీ లాస్ట్ డేన 3 జూలైన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అనేది ఒకటి ప్రజెంట్ చేస్తారు. అంటే మన కంట్రీ ఎలా ఉంది, భవిష్యత్తులో రోడ్ మ్యాప్స్ ఇప్పుడు ఎలా, ఆ స్టాటిస్టిక్స్ ఆ నెంబర్స్ అన్నీ వస్తాయి. సో తర్వాత జూలై 22 అనేది డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో బడ్జెట్ ఫుల్ ప్లెడ్జెడ్ బడ్జెట్ అనేది జూలై 22 వస్తుంది. సో ఈ బడ్జెట్లో జనరల్గా మెయిన్గా అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి, అంటే ఇప్పుడే ఫస్ట్ బడ్జెట్ కాబట్టి ఈ టర్మ్లో, అందులో నిర్మలా సీతారామన్ రికార్డు కూడా బ్రేక్ చేస్తున్నారు. 7th time బడ్జెట్ ప్రవేశపెట్టి, ఆఫ్టర్ మొరార్జీ దేశాయ్ 6 బడ్జెట్స్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు ఉంది. ఆ రికార్డుని ఈవిడ 22 జూలైన బ్రేక్ చేస్తున్నారు. సో ఆవిడ ప్రవేశపెట్టే బడ్జెట్లో మెయిన్గా మనం ఇందాక డిస్కస్ చేసిన సెక్టర్స్ అన్నింటిలో కూడా పుష్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా గ్రామీణం, అలాగే ఇళ్ళు, హౌసింగ్ సంబంధించిన రూరల్ ఎకానమీ మీద గట్టిగా ఫోకస్ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ బడ్జెట్ సెక్టార్స్లో, అంటే ఈ సెక్టార్స్ అన్నీ కూడా బడ్జెట్లో మనకి కనిపిస్తాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ డెసిషన్స్ తీసుకుంటే బాగానే ఉంటుందండి. సో పెద్దగా ప్రిపరేషన్ ఏమి అక్కర్లేదు. మెయిన్గా ఫస్ట్ బడ్జెట్ కాబట్టి, 3rd term ఫస్ట్ బడ్జెట్ కాబట్టి ఆల్రెడీ మనకి కొన్ని బడ్జెట్ ఎక్స్పీరియన్స్ సేమ్ ప్లానింగ్ వెళ్ళొచ్చండి ట్రేడర్స్. రైట్. అండ్ అదేవిధంగా FNO కి సంబంధించి కూడా కొన్ని కొత్త అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి, కొత్త రూల్స్ రాబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఏంటి ఆ కొత్త రూల్స్, అండ్ ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు ఇక్కడి నుంచి అసలు? ప్రస్తుతం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో దాదాపుగా 182 స్టాక్స్ ఉన్నాయండి. సో ఆ స్టాక్స్కి కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. ఆ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఏంటనేదని కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. ఆ క్రైటీరియాలో ముఖ్యమైనదిగా డెలివరీ వాల్యూమ్ ఎంత జరుగుతుంది, అంటే ఆ పర్టికులర్ స్టాక్ యొక్క క్యాష్ మార్కెట్లో డెలివరీ ఎంత జరుగుతుంది. ఇప్పుడున్న డేటా ప్రకారం దాదాపుగా 25-30 షేర్లలో డెలివరీ వాల్యూమ్ చాలా తక్కువగా జరగటం, అట్లాగే FNOలో కూడా వాల్యూమ్స్ చాలా తక్కువగా జరగటం, అంటే ఆ పర్టికులర్ స్టాక్స్ మీద పబ్లిక్కి పెద్దగా ఆసక్తి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MRF లాంటి స్టాక్ తీసుకోండి, అంటే స్టాక్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. డెలివరీ సెక్షన్లో కూడా పెద్ద వాల్యూమ్ ఉండదు. సో అందుకని డెలివరీ వాల్యూమ్స్ కనీసం 35-40 కోట్ల రూపాయలు ప్రతిరోజు డెలివరీస్ అవ్వాలి అని ఒక రూల్ పెట్టుకున్నారు. ఈ రూల్ని కనుక బేస్ చేసుకొని, అట్లాగే మార్కెట్ వైడ్ పొజిషన్స్ ఎంత ఉండాలి, మార్కెట్ వైడ్ పొజిషన్స్ తీసుకుంటే దాదాపుగా 1500-1750 కోట్ల రూపాయలు మార్కెట్ వైడ్ పొజిషన్స్ ఉండాలని చెప్తున్నారు. సో మార్కెట్ వైడ్ పొజిషన్స్ అంటే FNO సెగ్మెంట్లో కనిపిస్తాయి నెంబర్స్. డెలివరీ అంటే, డెలివరీ అంటే క్యాష్ మార్కెట్ సెగ్మెంట్లో డెలివరీ ఎంత జరుగుతుందని చెప్తుంది. ఈ రెండు క్రైటీరియాస్ని మీట్ అయిన స్టాక్స్ని ఉంచుతారు FNOలో. సో ఈ రెండు రూల్స్, అంటే ఒక రూల్ వచ్చేసి 35-40 crores డెలివరీ అవ్వాలి, అట్లాగే FNO సెగ్మెంట్లో ఉన్న స్టాక్లో కనీసం 1250-1750 కోట్ల రూపాయల దాకా మార్కెట్ వైడ్ పొజిషన్ ఉండాలి. సో ఈ రెండు రూల్స్, ఈ క్రైటీరియాని మీట్ కాని కంపెనీస్ దాదాపుగా 25-30 కంపెనీస్ ప్రస్తుతం ఉన్నాయి. ఆ 30 కంపెనీస్ ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఆ 30 కంపెనీలు బయటకు వెళ్ళిపోతాయి. అట్లాగే ఒక 75 కంపెనీస్ని ఇంక్లూడ్ చేయాలని చూస్తుంది. సో 75 కంపెనీస్, 30 ఎక్స్క్లూడ్ చేసి 75 ఇంక్లూడ్ చేసి దాదాపుగా 230 కంపెనీస్ ఫ్యూచర్లో FNO మార్కెట్లో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి.
కాబట్టి అంటే ఇప్పుడు ప్రాబబుల్ ఉన్న కంపెనీస్ కానీ మనం చూస్తే లైక్ జియో ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, జొమాటో, అదానీ గ్రూప్లో ఒక రెండు మూడు కంపెనీస్. గతంలో కేవలం రెండు కంపెనీస్ మాత్రమే ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్లో, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఇంకా కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎన్బిసిసి, ఎస్జేవిఎన్, ఇట్లాంటి కంపెనీస్, ఇంకా కొన్ని కంపెనీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా మనము చూడొచ్చు. సో కాబట్టి ఈ ఎఫ్ఎండ్ఓ సెగ్మెంటు ఇంకా అంటే బలోపేతం అవుతుంది, అంటే బాగా లిక్విడిటీ ఉన్న స్టాక్స్తో ఉండటంతో ఇంకా పార్టిసిపెంట్స్ పెరుగుతారు. సో ఒక పక్కనేమో సీనియర్ పీపుల్ అందరూ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు, ఒక పక్కనేమో బలోపేతం చేస్తున్నారు, మాట్లాడుకున్నాను దాని గురించి కూడా. సో ఒక పక్కనేమో వార్నింగ్ ఇస్తున్నారు ఎన్సి సిఇఓ తగ్గించండి కొత్త ప్లేయర్స్ జాగ్రత్తగా ఉంటుంది, మళ్ళీ ఒక పక్కన బలోపేతం చేస్తున్నారు. సో కానీ ఇది ఆగేది కదండి, ఎందుకంటే మనము లాస్ట్ మన జూన్ 5th 7961 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎన్ఎస్సి ఎన్ఎస్సిలో జరిగాయి. అంటే అది ఒక వరల్డ్ రికార్డ్ అనమాట స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలోనే, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ పుట్టిన దేశాల్లో కాకుండా ఎప్పుడో చివరిలో ఓపెన్ చేసిన స్టాక్ ఎక్స్చేంజ్లు ఓపెన్ చేసిన ఇండియా లాంటి దేశంలో అత్యధికమైన పరిమాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అంత వాల్యూమ్స్ మన మార్కెట్లో బిల్డ్ అవుతూ ఉన్నాయి. అంటే మెయిన్గా మనం ఏం చేసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మన ఇండియన్స్కి బేసిక్గా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం ఈజీగా చేస్తారు ఎక్కువ మంది. సో మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ మ్యాథ్స్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదండి మార్కెట్స్లో, పార్టిసిపెంట్స్ ఎక్కువగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అదే రూలు ఇప్పుడు ఆ రూలు ఆ చిన్న విషయం వల్ల మన వాల్యూమ్స్ ఎక్కువైపోవటము, ఆ పార్టిసిపేషన్ ఎక్కువ అవ్వటము, ఆ క్రేజ్ ఎక్కువ అవ్వటం మనం చూస్తున్నామండి. సో అయితే ఐపీఓలకు సంబంధించిన వార్తలు కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. మార్కెట్లు ఏమో ఆల్ టైమ్ హైలో నడుస్తున్నాయి. 3.0 స్టార్ట్ అయిన ఈ నేపథ్యంలో మరి కొన్ని పెద్ద పెద్ద ఐపీఓలు మార్కెట్లు అడుగుపెట్టబోతున్నాయంటూ కూడా మరి అన్ని దినపత్రికల వార్తలు చదివాను. ఏంటి ఐపీఓలు, మరి ఇన్వెస్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఐపీఓ అప్పుడు తీసుకోమంటారా లేదంటే సెకండరీ మార్కెట్కి వచ్చాక ట్రై చేయొచ్చు అంటారా? లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లో చూస్తే దాదాపుగా 1200 కంపెనీస్ ఐపీఓస్కి వచ్చాయండి. సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ఐపీఓస్ లాభాలు ఇచ్చాయి పబ్లిక్కి. సో లాభాలంటే భారీ లాభాలు కూడా మనం చూసాం. అంటే కొన్ని ఐపీఓస్ మీకు 300% 400% ఇచ్చిన ఐపీఓస్ ఉన్నాయి, లేదా కనీసం మినిమంలో మినిమం 20% 25% రిటర్న్ ఇచ్చిన ఐపీఓస్ ఉన్నాయి. అలాగే ఐడియా లాంటి కంపెనీలు ఫుల్ అమౌంట్ అంటే మనం కట్టిన 2 లక్షలు అమౌంట్ ఇచ్చి దాని మీద మంచి రిటర్న్స్ ఇచ్చిన సందర్భం మనం చూసాము. సో కాబట్టి చాలా ఐపీఓస్ లాస్ట్ 1 ఇయర్లో వచ్చాయి. ఇది కేవలం మెయిన్ స్ట్రీమ్లో చెప్తున్నాను. ఇంకా ఎస్ఎంఈ సెగ్మెంట్లో అయితే ఆ రిటర్న్స్ ఇంకా మీరు కౌంట్ చేయలేనంత నెంబర్స్ ఇచ్చాయి. అంటే ఐపీఓస్ చాలా రావటం అంటే వాటిని కొద్దిగా అనలైజ్ చేయడం కష్టము. అక్కడ మార్కెట్ లాట్స్ ఉంటాయి, మినిమం 1.25 లాక్స్ నుంచి 2 లాక్స్ దాకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎక్కువ రిటర్న్స్ మనం చాలా ఐపీఓస్ ద్వారా చూసాము. సో ఐపీఓ మార్కెట్స్ ఎప్పుడు కూడా మార్కెట్స్ బాగున్న సందర్భంలోనే ఐపీఓ మార్కెట్స్ కూడా బాగుంటాయి, లేకపోతే మార్కెట్స్ బాగాలేని టైంలో ఐపీఓస్ వస్తాయి, అన్ని ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఐపీఓస్ అనేది ఒక మంచి టైం నడుస్తుందని చెప్పుకోవచ్చండి. అంటే అన్ని వ్యూస్లో, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్ బాగుంది, మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్టింగ్ కానీ లేదా ట్రేడింగ్ బాగుంది, అట్లాగే ఐపీఓ మార్కెట్స్ బాగున్నాయి, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో 2 పెద్ద మెగా ఐపీఓస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి ఓలా ఎలక్ట్రిక్ 7500 కోట్ల రూపాయలతో ఐపీఓకి రాబోతుంది. దానికి సెబీ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో 5500 కోట్లు ఓఎఫ్ఎస్ ద్వారా, మిగతా 2000 కోట్లు వస్తున్నాయి. సో మొత్తం మీద 7500 కోట్లు పెద్ద ఐపీఓ మనం అనుకుంటుంటే అనుకున్న తరుణంలో, గతంలో మనకి ఎల్ఐసి ఐపీఓ 21,000 crores వచ్చింది. అది ఆల్ టైమ్ రికార్డ్. ఆ రికార్డ్ని బ్రేక్ చేసుకుంటా ఇప్పుడు హ్యూండై మోటార్స్, హ్యూండై ఆటోమొబైల్ సెక్టర్, ఆటోమొబైల్ హ్యూండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓకి సబ్మిట్ చేస్తుంది. దాదాపుగా 25,000 crores ఐపీఓ, 25,000 crores ఐపీఓతో హ్యూండై మోటార్స్ ఇండియా వస్తుందండి. సో
వీటికి కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందండి. అంటే ఐపీఓ సైజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజు, కంపెనీలో కనుక అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండి, కంపెనీస్ పెద్దగా ఉండి, అంటే సైజ్ అనేది ఇక్కడ మ్యాటర్సే కాదు అన్నమాట ఇండియాలో ఇప్పుడు, ఎందుకంటే అంత మనీ ఇండియాలో లిక్విడిటీ ఉంది కాబట్టి. సో ఈ ఐపీఓస్ని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఇండియాలో ఉందండి. సో ఈ ఐపీఓస్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో త్వరలోనే మనం ఈ రెండు ఐపీఓస్ ఈ సంవత్సరం 2024లో చూస్తాం. సో ఇదర్ రామకృష్ణ గారు, లాస్ట్ 1-2 మంత్స్ నుంచి ఆటోమొబైల్ సెక్టార్ కూడా కొంత డౌన్ ట్రెండ్లో నడుస్తుందని కూడా వార్తలు రావడం జరిగింది. ఏమైంది ఆల్ ఆఫ్ సడన్గా ఆటోమొబైల్ సెక్టార్కి? అసలు మెయిన్గా మనకు మే మంత్ సేల్స్ కన్నా చూసినప్పుడు మనకి ఓన్లీ 1% గ్రోత్ అయ్యి మంత్ అండ్ మంత్ డిప్ వచ్చిందండి. అంటే ఒక 1% డిప్ తీసుకుంది. అంటే ఇయర్ టు ఇయర్ తీసుకున్నప్పుడు 9% డిప్ కనిపించింది. అంటే 9% మనకి సేల్ తగ్గింది. సో దీనికి మనం మెయిన్ రీజన్స్కి ఏం తీసుకోవచ్చు అంటే, మనకి ఫుల్గా మే మంత్లో సివియర్ హీట్ వేవ్ ఒకటి, అంటే ప్రజలు బయటికి రావడానికి ఇష్టం చూపించండి పరిస్థితులు. తర్వాత మెయిన్గా పొలిటికల్గా ఫుల్ హీట్ నడుస్తున్న టైం, అంటే మనీ బయటికి తీసుకొచ్చి క్యారీ చేసే అవకాశాలు లేవు. ఎలక్షన్ కోడ్ అంటే గ్రామీణ నేపథ్యంలో ఎక్కువ మంది డబ్బు తీసుకొచ్చి వెహికల్స్ కొనుక్కొని క్యాష్ క్యారీ చేసి అట్లాంటి అవకాశాలు ఇక్కడ లేవు. తర్వాత ఎలక్షన్స్ కావాల్సిన వెహికల్స్ అన్ని కూడా ఏప్రిల్లో పర్చేజ్ అయిపోయి ఉంటాయని ఒక టాక్ నడుస్తుందండి. అంటే జనరల్గా ఏప్రిల్లో నామినేషన్ ప్రక్రియ మొదలైపోయి అభ్యర్థులు వాళ్ళకి కావాల్సిన వెహికల్ నెంబర్స్ అన్ని వెహికల్స్ కూడా ఆ మంత్లో కొనేసి ఉండొచ్చు. సో అందువల్ల మే మంత్లో కొంచెము సేల్స్ అనేవి స్తబ్దుగా ఉన్నాయి. సో దీన్ని మనమేమి నెగిటివ్గా తీసుకునే అవకాశం లేదండి. మళ్ళీ జూన్లో పికప్ అయ్యే అవకాశాలు మళ్ళీ నార్మల్సీ వచ్చేస్తుంది కాబట్టి. సో జూన్ మాసంలో మళ్ళీ నెంబర్స్ మళ్ళీ మామూలుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టడీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మనము ఆటో సెక్టార్లో మనము స్టాక్స్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ 3-4 ఇయర్స్లో అంటే బ్లాక్ బస్టర్స్ అనమాట ఆ సెక్టార్లో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి రిటర్న్స్ ఇచ్చారు. అంటే భారీ రిటర్న్స్ చూసారు. అది 2-వీలర్స్ కావచ్చు, 4-వీలర్స్ కావచ్చు, ప్యాసింజర్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, అన్ని స్టాక్స్ రైట్ ఫ్రమ్ టాటా మోటార్స్ లాంటి బాగా చీప్ రేట్కి వెళ్ళిపో అంటే తక్కువ 2 డిజిట్స్కి వెళ్ళిపోయిన స్టాక్ దగ్గర నుంచి ఇప్పుడు 1000 రూపీస్ టచ్ అయింది ఆ స్టాక్. సో అంత అన్ని బ్యాగర్ అనమాట. అంటే మీకు అలాంటి రిటర్న్స్, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, మనం ఏ పేరు తీసుకున్నా కానీ ఎస్కార్ట్స్, ప్రతి కంపెనీ ఇవ్వడం జరిగింది. సో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా రాబస్ట్గా ఇక్కడ నుంచి ఇప్పుడు అశోక్ లేలాండ్ అన్ని కూడా భారీ మంచి పర్ఫార్మెన్స్ రాబోయే రోజులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెసే ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ మార్కెట్ పెరగడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఇండియా నుంచి. ఇండియా అనేది ఒక సెంట్రల్ హబ్ అయినట్టుంది. అంటే ఆఫ్రికన్ కంట్రీస్కి కావచ్చు, ఇటు ఏషియన్ కంట్రీస్కి కావచ్చు, అంటే మనకంటే ఇంకా డెవలప్మెంట్లో తక్కువగా ఉన్న కంట్రీస్ అన్నిటికీ మనము భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. డెవలప్డ్ కంట్రీస్కి కూడా మంచి ప్రీమియం వెహికల్స్ మనం పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఓవరాల్గా ఏ కేవలం ఒక మంత్ సేల్స్ నెంబర్స్ తీసుకొని ఆటో సెక్టర్ని కొట్టిపారేయడానికి లేదు, కానీ ఇంకా భవిష్యత్తులో ఈ నెంబర్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.